ధనమోసకము. పూర్వం ఒక గ్రామంలో బాగా చదువుకున్నవాడు, మంచి మనసున్న ధనవంతుడు ఉండేవాడు. భారీ ఎత్తున వర్తకం చేసేవాడు. ఆ కారణం చేత అతనికి క్షణం తీరిక ఉండేది కాదు. ఒక్కోసారి వర్తకానికి సంబంధించిన ఆలోచనలతో రాత్రి నిద్ర కూడా ఉండేది కాదు. అతని భార్యకు ఈ విషయమై చాలా చింతగా ఉండేది. అహోరాత్రాలు శ్రమ పడకపోతే వ్యాపారం ఆగిపోతుందా, విశ్రాంతి అవసరం అంటూ ఉండేది. ఆ వర్తకుడి ఇంటికి సరసన ఒక పేదవాడు ఉండేవాడు. పగలల్లా శ్రమపడి వచ్చాక భార్య పెట్టిన భోజనం తిని రాత్రివేళ ఏకతాళమిట్టు పాటలు పాడేవాడు. ఆ పేదవాడి జీవితంలో ఉన్నపాటి ఆనందం తన భర్తకు లేకపోయినే అని వర్తకుడి భార్య విచారించేది. ఒకరోజు భర్తతో ఈ మాటే అన్నది. అందుకు వర్తకుడు, పేదవాడికి తీరిక జాస్తి అంటాడు, ఈ పేదవాడు రాత్రివేళల్లో పాడకుండా చేయాలంటే నాకు క్షణం పట్టదు అన్నాడు. ఏం చేస్తావు అని భార్య అడిగింది. డబ్బిస్తాను అన్నాడు వర్తకుడు. వర్తకుడి భార్య నవ్వి, దబ్బిస్తేవాడు మరింత సుఖపడతాడు అన్నది. అదేదో చూద్దాం అన్నాడు వర్తకుడు. మన్నాడు తెల్లవారుతూనే వర్తకుడు తన నౌకరును పంపి పేదవాడిని పిలిపించి, ఏమోయ్, మనం ఇరుగు పొరుగున ఉన్నా కలుసుకోవడం పడటం లేదు, ఎలా ఉన్నావు అని అడిగాడు. తమకు తిరిగింది ఏముంది, ఎక్కడితే కానీ ఒక్కడనే బతుకు అన్నాడు పేదవాడు. నువ్వు కార్యక్రమం చేసి బతకడం నాకేమీ నచ్చడం లేదు, నేను కొంత డబ్బిస్తాను, దానితో లాభసాటి వ్యాపారం ఏదన్నా చేసుకుని సుఖంగా జీవించండి అంటూ వర్తకుడు పేదవాడి చేతికి కొంత డబ్బిచ్చాడు. పేదవాడు ఆనందంగా డబ్బు తీసుకుని ఇంటికి చేరాడు. ఆ రోజు అతను పనికి పోలేదు. ఆ డబ్బును ఎలా వినియోగించాలా అనే ఆలోచనతో ఆ భార్యాభర్తలు సమయం తెలియకుండా గడిపారు. ఆ రాత్రి వాళ్ళు వేళకు తిండి తినలేదు, తినేది రుచి తెలియలేదు. ఆ రాత్రి అతను ఏకతారమెట్టుతూ పాటలు కూడా పాడలేదు. ఆ రాత్రి పేదవాడికి సరిగా నిద్ర పట్టలేదు. తెల్లవారు లేస్తూనే డబ్బు భద్రంగా ఉన్నదే లేనిది చూసుకున్నాడు. అలా 3 రోజులు గడిచిపోయాయి. ఒకరోజు అకస్మాత్తుగా అతనికి జ్ఞానోదయం అయినట్టుగా అయింది. అతను డబ్బు తీసుకుని వర్తకుడి ఇంటికి వెళ్ళాడు. ఏమైంది, డబ్బు ఎలా వినియోగించాలో నిశ్చయించుకున్నావా అని వర్తకుడు పేదవాడిని అడిగాడు. నిశ్చయించుకున్నాను బాబయ్య, దాన్ని తమరే తీసుకోండి, తమ మీరు మరుగును అంటూ పేదవాడు డబ్బులు వర్తకుడి ముందు ఉంచి వెళ్ళిపోయాడు. 3 రోజుల తర్వాత అతను మళ్ళీ ఒళ్ళు వంచి పనిచేస్తుంటే అతని మనస్సు ఎంతో తేలిక పడ్డట్టయింది. ఆ రాత్రి అతను ఆరుబయట కూర్చుని ఏకతాళమిట్టు గొంతెత్తి గట్టిగా పాడాడు. వర్తకుడి భార్య ఆ పాటలు వింటూ తన భర్తకు ఆ వాటి ఆనందం లేనందుకు కంటతడి పెట్టుకున్నది.